మన ఇంటి పంట. నేను మీకు ఈరోజు చక్కటి వ్యక్తిని మీకు పరిచయం చేయాలని. సరే రండి వెళ్దాం. ఆకాశం నుదుట సింధూరం, చీకటిని చీల్చే కిరణం, ప్రతిదినము ఓ ప్రభాకరమే. జగతి సుగతికై ప్రాణికోటికి జీవమిచ్చే తారతమ్యమెరుగని దయార్ద్రశీలి దినకరుడు. పల్లెవాకిట సింధూరంలా, పడతి మెడలో హారంలా, పూత నవ్వులతో, పూ పరిమళంతో, వగరు పిందెలతో, తీపి కాయలతో సేద తీర్చి బాధను మరిపించే ఔషధ ధన్వంతరి త్యాగాల గురువు తరువు. అందుకే నువ్వు, నేను, మనందరం మొక్కలు నాటుదాం, భవిష్యత్ తరాలను బ్రతకనిద్దాం. ఇదేంటి వ్యక్తిని పరిచయం చేస్తానని కవితలు చెప్తుంది అనుకుంటున్నారా? ఇవి ఉషాగారి కలం నుండి జాలువారిన కవితా కిరణాలండి. వారికి ప్రకృతి పట్ల ఆరాధన, మొక్కల పెంపకంపై మక్కువ కూడా ఎక్కువేనండి. రండి పరిచయం చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం మేడం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. మీ గురించి మా వ్యూవర్స్ కి పరిచయం చేద్దాం అనుకున్నాను. ఉచిత అరవింద యోగా ట్రస్ట్ అని నేను చూశాను దాని గురించి. తర్వాత మీ గురించి మీరు కొన్ని వివరాలు మాకు చెప్పండి. తప్పకుండా మేడం. నేను ఇక్కడ ఖమ్మానికి దగ్గరలో 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆరంపలా అనే గ్రామంలో పుట్టాను. మా నాన్నగారు ఆ రోజుల్లో హెచ్ఎస్సి చదువుకున్నప్పటికి కూడా వ్యవసాయమే చేయించేవాళ్ళు. అమ్మ గృహిణి, నాకు ఒక చెల్లి, తమ్ముడు. ఓ ఇది మేడం. మీకు ఒక పిల్లలు? నాకు ఒక పాప మేడం, శ్రావ్య. పాపకు మ్యారేజ్ అయింది. ఓ ఎస్. మా వారు లక్ష్మణరావు గారండి. తను కూడా గవర్నమెంట్ టీచరే ఖమ్మంలో. పైగా ఈ యోగా కూడా చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇద్దరు ఇందులోనే ఉన్నాం ఇద్దరం. సరే, మీ వృత్తి గురించి చెప్పారు, మీ ప్రవృత్తి ఏంటో కొంచెం చెప్పండి. నా ప్రవృత్తి వచ్చేసి యోగా మేడం. అది లేచిన మొదలు యోగా. ఓ రచనలు చేస్తుంటాను. ఓ రచనలు కూడా చేస్తా? రచనలు చేస్తాను, సామాజిక సేవా కార్యక్రమాలు. ఓకే. రచనలు అంటే మీరు చేసిన కొన్ని ప్రముఖమైన రచనలు గాని వాటి ప్రాసెస్ గురించి మాకు చెప్పండి. తప్పకుండా మేడం. నేను ఆల్రెడీ కవితలు, పాటలు, కథలు, పద్యాలు, ఓ ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తుంటా మేడం. ఓ అన్నింటిలో అలాంటి వాటిలో ప్రావీణ్యం ఉంది. ఆల్రెడీ కవితల మీద ఒక పుస్తకం తీసుకొచ్చాను, ఉషా కిరణాలు అని. ఓ నైస్. మీ పేరు ఉషా? ఉషా కిరణాలు తెచ్చాను. నా కథా సంపుట వచ్చేసి గ్రహణం వీడిన వేళ. ఓ రేపు జూలైలో శారదరాత్రులు అనే కథా సంపుటి కూడా రిలీజ్ అవుతుంది మేడం. నైస్. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన గొప్ప పండుగ బోనాలు. అవును. అలాంటి బోనాల మీద ఇప్పటి వరకు ఎటువంటి ఒక పుస్తకం కూడా లిటరేచర్ లేదు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పటి ఒక 526 మంది కవులతోటి ఆ కవిత సంకలనాన్ని తీస్తున్నాను మేడం. అది రేపు జూలై 3 ఓపెనింగ్ ఉంది. దాంట్లో చాలా చాలా ప్రముఖులు, సినిమా రైటర్స్ దగ్గర నుంచి పెద్ద ప్రముఖుల నుంచి రాశారు. అది గ్రేట్ అచీవ్మెంట్ మేడం. ఓకే ఓకే, దట్స్ నైస్. థాంక్ యూ. మీరు బహుముఖ ప్రజ్ఞాశాల అన్నమాట. ఇటు టీచర్ గా, తర్వాత యోగా టీచర్ గా, ప్లస్ రచయిత్రిగా, అన్ని రంగాల్లో మీ యొక్క కొన్ని ఎబిలిటీ చాటుంచు కొంచెం. మీరు సామాజిక సేవా కార్యక్రమాలు అని చెప్పారు కదా, ఎలాంటి కార్యక్రమాలు మీరు? సామాజిక సేవా కార్యక్రమాలు అంటే ఎక్కడైతే పూర్ పీపుల్ ఉన్నారో ఆశ్రమాలు, అలాంటి ఆశ్రమాల్లో నేను, నా యోగా సభ్యులు అందరము వెళ్ళి వాళ్ళకి అన్నదానం చేస్తుంటాం. అలాగే వృద్ధాశ్రమాల్లో కూడా పళ్ళు, బ్రెడ్ ఇలాంటివి పంచుతాం. ఇంకా ఒకటి ఏంటంటే, ఎవరైనా బాగా చదువుకునే పిల్లలుండి, పిల్లలుండి నేను ఫలానా
ఇలా కోచింగ్ వెళ్తున్నాను అలా అన్నప్పుడు వాళ్ళకి కొంత అమౌంట్ సాధిస్తారు. అదొకటి రచనలు చేసుకునే వాళ్ళు కూడా ముక్కు వేసుకోవటానికి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి నా వంత సహాయంగా చిన్న లిటిల్ బిట్, లిటిల్ బిట్ ఏం కాదు అసలు మనకి చేయాలనే మనసు ఉండాలి కదా. కొన్ని కోట్ల ఆస్తి ఉండొచ్చు కానీ దానం చేసే గుణం తర్వాత సహాయం చేసే గుణం అని కొంతమందికే ఉంటుంది. అలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాం మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్ మేడం. యోగా అనేది ఒక మనిషికి మానసికంగా శారీరకంగా ఎలా ఉపయోగకరంగా ఉంటుందో ఒక్కసారి మీ మాటల్లో చెప్తాను. తప్పకుండా మేడం. మనిషికి ఆహారం ఎంత అవసరమో ఆసనం కూడా అంతే అవసరం. ఓ ఆలోచన విధానం పరిపుష్టిగా పాజిటివ్ వేలో ఉండాలి అంటే యోగా ఖచ్చితంగా చేయాలి. యోగా వల్ల శరీరంలో అన్ని ఆర్గన్స్ ఇన్నర్ ఆర్గన్స్ బాగా యాక్టివేట్ అవ్వడం. మనం మైండ్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఏదైతే కలుపు ఉందో కలుపు మొక్కలు వాళ్ళన్నిటికీ ఏర్పడేస్తాయి. ఓ అలా కాబట్టి మనకి రోజు యోగా చేసుకున్న వ్యక్తికి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వృద్ధాప్య ఛాయలు రావు, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఇంకా చెప్పాలంటే 24 అవర్స్ యాక్టివేట్ గా ఉంటారు. నిద్ర తక్కువైనా ఏదైనా ఆహారం తక్కువైనా ఏ ఫీలింగ్ సో యోగా చేస్తే మానసికంగా సైమల్టేనియస్ గా శారీరకంగా కూడా ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు. శరీరాన్ని మనసుని రెండింటిని విడదీయలేవు కాబట్టి రెండు మెరుగవుతాయి. మీరు ఈ అరవింద్ యోగా ట్రస్ట్ ని ప్రారంభించారు కదా, ఆ అరవింద్ అనేది పేరు పేరు మీద రావడానికి కారణం ఏంటి? ఏమన్నా దానికి ఏమన్నా స్పెసిఫిక్ గా ఉందా? అరవిందుడు అంటే నాకు చాలా ఇష్టం మేడం. అరవిందుడైనా రమణుడైనా వాళ్ళ సేవలు వాళ్ళ ఆధ్యాత్మిక భావాలు ఇష్టం. అందుకని అరవింద పేరు మీద పెట్టాను మేడం. క్యాజువల్ గా మా పాప వాళ్ళ హస్బెండ్ పేరు కూడా అరవింద్ వచ్చింది. ఇప్పుడు ఇదా అదా అనుకునేటట్టుగా తయారైనది. అలా రెండు రకాలుగా కలిసి వచ్చింది ఆ పేరు. అలా పెట్టింది వాళ్ళ పిల్లల పేరు కూడా ధ్రువ అరవింద్, ఖ్యాతి అరవింద్. మరి మీరు ఈ యోగాన్ని ఎలా డీల్ చేస్తున్నారు? ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా చేస్తున్నారు? కరోనా బిఫోర్ మేము మార్నింగ్ ఈవినింగ్ నడిపేవాళ్ళం అండి. మార్నింగ్ 1.5 అవర్, ఈవినింగ్ 1.5 అవర్ నడిపేది. ఇంకా ఎవరైనా స్పెసిఫిక్ అడిగితే ఇంకొక 1 అవర్ 1.5 అవర్ పర్టికులర్ గా నేర్పేవాళ్ళం. ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో ఆఫ్లైన్ బంద్ కాగానే వెంటనే ఆన్లైన్ స్టార్ట్ చేశాం. అంటే కరోనాలో కూడా మీ సేవ మానలేదు? మార్చుకోలేదు. అది ఇంకా మనలో మనసుంటే మార్గం ఉంటుందని మీరు ఆఫ్లైన్ లో చేసేది ఏంటంటే ఇప్పటి వరకు ఖమ్మానికి పరిమితమైన మన సర్వీసెస్ బయటకు వెళ్తాయి మేడం. ఎన్ఆర్ఐస్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు, బెంగళూరు వాళ్ళు ఉన్నారు. ఓ అలా నైస్. అలా వాళ్ళకి మన సేవ కొంచెం కాస్త విస్తరించారు. వెరీ నైస్. ఈ యోగా వల్ల మీకు పర్సనల్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేసింది, తర్వాత మీ అనుభవాల్లో ఎవరికైనా డిసీజెస్ తగ్గడం కానీ మేము దీని వల్ల చాలా లాభం పొందాము అని మీరు చెప్పడం కానీ, మీ స్టూడెంట్స్ ఉంటారు కదా అన్నారు మేడం, వాళ్ళు ఏమైనా ఉందా? చాలా స్పెసిఫిక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మేడం, హాస్పిటల్ కు వెళ్ళలేదు. వెరీ గుడ్. మా పాప పుట్టినప్పుడు వెళ్ళారు. ఓ ఇంటికి ఇప్పటి వరకు వెళ్ళారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకా వచ్చేసి స్టూడెంట్స్ లో వచ్చేసి బాగా తగ్గించుకున్న సమస్య బ్యాక్ పెయిన్, స్పాండైటిస్, బీపీ, థైరాయిడ్ కూడా చాలా, థైరాయిడ్ షుగర్ కూడా చాలా లో లెవెల్ కు తీసుకొచ్చారు. ఇంకా ఆస్తమా, బ్రాంకైటిస్ అయితే అడ్రస్ లేకుండా వెళ్తాయి. స్పాండైటిస్ అయితే నేనే ఉదాహరణ. నేను మీ దగ్గర చేరిన దగ్గర నుంచి నాకైతే స్పాండైటిస్ పోయిందండి, ఇది మాత్రం పక్క. అలాగే నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, వెయిట్ లాస్, ఫ్యాట్, ఇవన్నీ 80% డిసీజెస్ యోగా ద్వారా తగ్గించుకోవచ్చు. అలాంటివన్నీ చాలా వెరికోసిల్ వెయిన్స్ కూడా తగ్గాయండి. అబ్బో వెరికోస్ వెయిన్స్ సర్జరీకి వెళ్ళాల్సిన వ్యక్తి కూడా వెరికోసిల్ వెయిన్స్ తగ్గి లేకుండా తగ్గించుకున్నారు. దట్స్ నైస్. వ్యక్తిలో పట్టుదల ఉంటే యోగా ద్వారా ఏదైనా సాధించవచ్చు. ఈ దగ్గరికి వచ్చే వాళ్ళ వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ నడపడం వరకేనా, లేకపోతే ఇంకా బయట కాలేజెస్ కానీ, లేకపోతే ఇప్పుడు యోగా ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు
వయసుతో అయితే నాకు తెలిసి సంబంధం లేదు యోగాకి. బయట ఎక్కడైనా మీరు అవగాహన సదస్సు కానీ ఏమైనా కార్యక్రమాలు స్పెసిఫిక్ గా చేపడుతున్నారా? ఓకే మేడం, గతంలో బూడిదంపాడు పవర్ గ్రిడ్ వాళ్ళు అడిగారు మేడం, అడిగితే వాళ్ళ కోసం ఒక 2-3 months క్లాసెస్ చేశాము. 2-3 months ఎక్కడైనా ప్యూర్లీ వాలంటీర్. రెండోది కోర్ట్ లో జడ్జెస్ కోసం ఒకటి చేశాము, తర్వాత చిల్డ్రన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేశాము. వాళ్ళకి అవసరం, వాళ్ళకి అవసరం ఒకటి చేశాము. తర్వాత ఇంకా ఎవరైనా సర్వీసెస్ అడిగినా లేదా హెల్ప్ అడిగినా ఇంకా ఏదైనా వాళ్ళ సమస్యలు ఏమైనా పర్టికులర్ విన్నవించుకున్నా వాళ్ళకి కొంచెం సామాజిక సేవ ఆ దృక్పథం ఎలాగో ఉంది మీకు. సో మీరు ఈ వేళ పోతూ సామాజిక సేవ కూడా మీరు చాలా చేస్తున్నారు, ఆర్థికంగా మానసికంగా ఇలా అందరికీ కూడా సహాయపడుతున్నారు. మరి ప్రతి మగవాడి విజయం వెనక ఆడవారి హస్తం ఉంటుంది అంటారు, మీ విజయం వెనక ఎవరి హస్తం ఉందో ఒకసారి చెప్తారు? మ్యారేజ్ అయ్యేంత వరకు మా అమ్మ నాన్న చాలా నన్ను ప్రోత్సహించారండి, తర్వాత అదే స్థాయిలో 100% మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్. మీ విజయం వెనక మీ వారి హస్తం ఉందనుకోండి, తను కోఆపరేట్ చేయకపోతే నేను 8 గంటలు మార్నింగ్ 4 ప్లే ఇస్తే గతంలో 9 వరకు వర్క్ చేసుకుండేదాన్ని. 4 ప్లే ఇచ్చిన వ్యక్తి ఒక లేడీ 9 వరకు వర్క్ చేయటం అంటే ఇంట్లో కుటుంబ సహకారం లేకపోతే చేయటం అనేది సాధ్యం కాదు, ఇంపాసిబుల్. తన పూర్తి సహకారం వల్ల నేను చేస్తాను. ఒకసారి మీ వారిని మీ శ్రీ వారిని మాకు పరిచయం చేస్తారా? తప్పకుండా. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ వృత్తి ప్రవృత్తి మేడం అయితే పరిచయం చేసుకున్నాము, మీ గురించి కూడా కొన్ని విషయాలు మాకు చెప్పండి. నా పేరు దండా లక్ష్మణరావు అండి, నేను వృత్తిచ్చాను ప్రభుత్వ ఉపాధ్యాయుని సార్, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ బంజారా కాలనీలో పనిచేస్తూ ఉన్నాను. ప్రవృత్తి రీత్యా మేము గత 15 సంవత్సరాల నుంచి యోగా కార్యక్రమాలని ఎస్టాబ్లిష్ చేసి అందరికి సేవ చేస్తూ ఉన్నాం ఖమ్మంపట్నంలో. ప్రజెంట్ అయితే ఒక 5 ఇయర్స్ నుంచి మనమే ఒక సంస్థను స్థాపించి అరవింద యోగా ట్రస్ట్ అని, ఆ సంస్థ ద్వారా మనం యోగా కార్యక్రమాలని ప్రజలకు అందిస్తూ ఉన్నాం. యోగా డే వస్తుంది కదా రేపు జూన్ 21st, ఆ సందర్భంగా మీరు ప్రతి ఇయర్ ఏమైనా కార్యక్రమాలు చేస్తారా? ఈ ఇయర్ ఎటువంటి కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేస్తున్నారు? మంచి ప్రశ్న అండి. ప్రతి సంవత్సరం కూడా మేము యోగా కార్యక్రమాలు చాలా నిర్వహిస్తూ ఉన్నామండి. ప్రతి 3 నెలలకు ఒకసారి యోగా మీద అవగాహన సదస్సు ఖమ్మం పట్ల ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాము. ఫ్రూట్ ఫెస్టివల్ అని చెప్పేసి, తర్వాత ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఏం తాగకూడదు, ఎలా ఉండాలి, సరే వాళ్ళ ప్రజలకు అవగాహన కల్పించే అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా ప్రత్యేకంగా ఏవైనా ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, మహిళా దినోత్సవం కానీ చేస్తాము, చేస్తూనే ఉన్నాము. ఇంకా ప్రత్యేకంగా ఈ యోగా డే అనేటువంటిది జూన్ 20 నుంచి అయితే పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడైతే ప్రతి సంవత్సరం కూడా యోగా డేకి మనం పెవిలియన్ గ్రౌండ్ లో కానీ ప్రభుత్వం సర్దార్ పటేల్ స్టేడియం లో కానీ ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ పోయి మనం యోగా కార్యక్రమాలని నిర్వహించి అక్కడ కూడా మనం ప్రైజెస్ తీసుకోవడం జరిగింది, అక్కడ కూడా ప్రజల్ని అవగాహన చేయడం జరిగింది, ఇవ్వటం జరిగింది. వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళు వాళ్ళ సంస్థలో చేయించడం కన్నంటే యోగా డే రోజు చాలా ఆ రోజు అంతా బిజీగా ఉంటాం, చాలా చోట్ల చేస్తాం. ఆ రోజు జూనియర్ కాలేజీలో కూడా వెళ్ళి అక్కడ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి యోగా డే సందర్భంగా, ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న విషయాలపై చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం, సూసైడ్ ఇలాంటివన్నీ బాగా ఎమోషనల్ గా బాగా రియాక్ట్ అలాంటి వాటి మీద అవగాహన కలిగిస్తే వాళ్ళ మీద వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క విల్ పవర్ పెరుగుతుంది, ఆత్మనిర్ణయత బాగుంటుంది, ఇంపియారిటీ కాంప్లెక్స్ పోయి సుపీరియర్ గా తయారు దానికంటే చేస్తున్నాము. ఖచ్చితంగా యోగా అనేది ఒక సబ్జెక్ట్ గా ఎప్పుడైతే మనం టీచ్ చేస్తామో పిల్లల్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్, క్రైమ్ ఇలాంటివన్నీ మానసికంగా వాళ్ళు స్టేబుల్ గా స్ట్రెంగ్త్ అవుతారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఫీల్ కావడం, మొబైల్ కొనివ్వలేదని, లేకపోతే చిన్న బుక్ కొని పెళ్లి కొని
మెంటల్ గా చాలా స్ట్రాంగ్ మానసికంగా దృఢంగా తయారవుతారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు చాలా సందర్భాల్లో కూడా మనం అవగాహన కల్పించినట్లయితే కొంచెం మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. నేను విద్యార్థులకు అయితే కంపల్సరీ 10 ఇయర్స్ నుంచి చేసిన పిల్లలు, యోగా చేసిన పిల్లలకి, చెయ్యని పిల్లలకి డిఫరెన్స్ ఎవరు చెప్పకున్నా ఇద్దరిని పక్క పక్కన పెట్టినప్పుడు అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. మీ పాఠశాలలో మీరిద్దరు టీచర్సే కదా, మీ పాఠశాలలో విద్యార్థులకి యోగా గురించి అంటే సమయం దొరికినప్పుడు మనకి ఏదైనా ఫ్రీ టైం దొరికినప్పుడు కానీ మన క్లాస్ లో కానీ అవగాహన కల్పిస్తారు మా స్కూల్లో పిల్లలకి అంటే అది మీకు ఉంది కాబట్టి మనసులో కంపల్సరీ వాళ్ళ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. మోరల్ వాల్యూస్ చెప్తుంటాము, అవకాశం క్లాస్ రూమ్ లోనే చెప్తుంటాము. ఎక్కువగా నేను బేసిక్ గా రైటర్ కావడం వల్ల పిల్లలతో పద్యాలు ఇలాంటివి రాయిస్తుంటాను, స్టోరీస్ ఇలాంటి నా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ చేస్తాను. అదే కాకుండా ఈవినింగ్ సమయంలో కంపల్సరీ యోగా చేస్తాను. పిల్లల అదృష్టం ఉంటుంది, మిమ్మల్ని ఉపాధ్యాయులుగా పొందిన పిల్లల అదృష్టం ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళకి అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఇలా చేసినప్పుడు. మీకు బాగా ఇష్టమైన పద్యాన్ని అంటే రాగయుక్తంగా పాడకపోయినా మీకు ఎలా వస్తే అలా ఒకటి రాసుకున్నవన్నీ నాకు ఇష్టమైన మేడం. అయితే ఈ మధ్య రీసెంట్ గా ఒకళ్ళు తిలకం మీద అడిగారు. ఈ తిలకం మీద రాయమంటే మన హిందూ సంప్రదాయంలో బొట్టుకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసు కదా, అందుకని తేటగెత్తితో రాసిన పద్యాలు మేడం. కట్టు బొట్టుతో వెలిగేటి కర్మభూమి, కనక మెంతున్న తిలకమే కనులకింపు, దొరుకుటి నడుమ దిద్ద పొంకము గలం, చింతలన్నీ తొలగిపోయి శాంతి నుండు మొట్ట యొక్క ప్రాధాన్యత చాలా బాగా ఇలా నైస్. అలాగే మిషన్ కాకతీయ ఆ రోజుల్లో రాసి మంచి అవార్డు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా తీయాల్సిన ప్రజెంట్ పుస్తకాలు ఒక 7-8 ఉన్నాయి. ఫైనల్ గా మా వ్యూవర్స్ కి ఇచ్చే మీ సలహా ఏంటి? ఓకే మేడం, తప్పకుండా అందరికి ఒకటే ఒక రిక్వెస్ట్ అండి. మనకి ఆస్తి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అవన్నీ మనకు వారసత్వంగా రావచ్చు. కొంతకాలం కష్టపడి చదువుకుంటే అధికారాన్ని పొందొచ్చు లైఫ్ టైం, కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఎవరికి వాళ్ళు పొందాల్సిందండి. ఇంకా దానికి నో ఆప్షన్. మన కరోనా టైంలో కూడా అలాగే రాలేదు, ఆరోగ్యం లేదు, ప్రాణాన్ని కూడా విప్పుకోలేదు. రోజులో ఒక గంటన్నర మీరు యోగా చేస్తే ఇంకెటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదండి. శారీరకంగా మానసికంగా రెండింటిని స్ట్రెంగ్తన్ చేసేది ఒకే ఒకటి, అది యోగా మాత్రమే. దాన్ని మీరు రెగ్యులర్ గా చేయండి, లైఫ్ టైం పెరుగుతుంది, ఆహార అలవాట్లు మారుతాయి, ఆలోచన విధానం మారుతుంది. తప్పకుండా మీరు అందరు చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా మేడం, మీ సూచనలు పాటిస్తూ మేము రేపు అని పోస్ట్ పోన్ చేయకుండా ఈ రోజు నుంచే మేము యోగా చేయడం అనేది మొదలు పెడతాము. థ్యాంక్ యూ అండి. అందరికి శుభోదయం అండి. ఓంకార ప్రాణాయామంతో క్లాస్ స్టార్ట్ చేసుకుందామా? सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः శాంతిః. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే అలా లైక్ చేసినట్టయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందట. నా వీడియో ఉపయోగపడుతుంది అనుకునేటట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.